హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను తింటున్నాను. బ్రేక్ఫాస్ట్ టైం అయిందనమాట. టీవీ చూస్తూ సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. తర్వాత మా హస్బెండ్కి సడన్గా నన్ను మూవీ తీసుకువెళ్ళాలని ఐడియా అయితే వచ్చింది. ప్రస్తుతానికి ఈ క్లిప్స్ ఏంటంటే తీసి 1 మంత్ 1½ మంత్ అయితే అయిపోయింది, మీతో షేర్ చేయడం లేట్ అయింది, సారీ. ఏంటంటే మేము కలికి మూవీకి వెళ్తున్నాము, అందుకు సడన్గా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారనమాట. మేము 11 o'clock షో ఉంటుంది కదా, ఆ షోకి వెళ్తున్నాం అనమాట, మార్నింగ్ షో. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి వంట కూడా చేసేసానమాట. చేసేసి బయలుదేరాము. ప్రస్తుతానికి కొంతమూరు నుంచి కోటిపల్లి వెళ్ళాలి. ఇక్కడ సినిమా హాల్లో కొంచెం సౌండ్ సిస్టమ్ బాగుంటుంది అనమాట, అందుకు వెళ్తున్నాము. ఆ సినిమా హాల్కి వెళ్దామని తీసానమాట. సినిమా హాల్ పేరు అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయను, సారీ. అందరికీ తెలిసే ఉంటుంది, కోటిపల్లి జంక్షన్ దగ్గర ఉంటుంది అనమాట ఫేమస్ సౌండ్ సిస్టమ్ థియేటర్. మేము ఎప్పుడు ఆ థియేటర్కే వెళ్తాం, లేదంటే వేరే ఇంకో థియేటర్ ఉంది, ప్రస్తుతానికి ఆ పేర్లు అయితే నాకు గుర్తు రావట్లేదు. సో ప్రస్తుతానికి కలికి మూవీకి అయితే వెళ్తున్నాము. మా ఆయన్ని నేను బలవంతంగా తీసుకెళ్తున్నాను అనమాట. అందరూ చెప్పారంట ఆ మూవీ అంతా బాగాలేదు, బోర్ కొడుతుంది, నిద్ర వస్తుంది అని చెప్పారంట. అయినా సరే నేను బలవంతంగా మా ఆయన్ని ఒప్పించి తీసుకెళ్తున్నాను అనమాట. ఏంటంటే ప్రభాస్ కదా పెద్ద హీరో, యాక్ట్ చేశారంటే మరి మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, మరి అందుకు మరి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళారనమాట. ఎలా ఉందో చూద్దామని. కలికి ఫస్ట్ క్లిప్ కదా ఇది, ఇంకా 2, 3, 4, 5 వరకు ఉన్నాయంట, చూడాలి మరి ఎలా ఉంటాయో. ప్రస్తుతానికి మరి కలికి స్టోరీ ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఆ స్టోరీ అర్థం కాక నాకు నచ్చలేదు అనుకుంటా. ప్రస్తుతానికి అయితే మూవీ స్టార్ట్ అయింది, స్క్రీన్ పైన నేమ్స్ కానీ అన్నీ స్టార్ట్ అయ్యాయనమాట. నేను మీకోసం ఈ చిన్న చిన్న క్లిప్స్ తీశాను. మూవీ చూసాక ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. చాలా నీరసంగా మా ఆయనకి అయితే చిరాకు వచ్చింది. ప్రస్తుతానికి చాలా కోపం మీద ఉన్నారు, డబ్బులన్నీ వేస్ట్, టికెట్ తీయడం వేస్ట్, మూవీకి వెళ్ళడం వేస్ట్, ఆ టైం వేస్ట్ అనేసి నన్ను కొంచెం కోపంగానే చెప్పారనమాట. అయినా పర్వాలేదు, చూస్తే కదా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇంటికి బయలుదేరాము. ఆ తర్వాత వేడి వేడిగా టీ చేసుకొని తాగేసి పిల్లల కోసం మేము నూడిల్స్ కూడా తీసుకున్నాం అనమాట. పిల్లలు వచ్చాక తిందామని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ తాగాము. ఆ తర్వాత పిల్లలు వచ్చేసారు, మరి వేడి చల్లారకముందే మేము నూడిల్స్ కూడా ఎంజాయ్ చేసాము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. బాయ్. ఫ్రైడ్ రైస్ కింద బాగా కడసానా? కడసానా? కడతానా ఫోటో. అరే విట్టు బాబు తీసుకుంటాను.